కడప జిల్లా పోర్మామిల్ల మండలం రాజాసాహెబ్పేట గ్రామం బీసీ కులాలకు చెందిన తన భర్త హనుమంతరావు పేరు మీద ఉన్న భూమిని రాజాసాహెబ్పేట గ్రామ నివాసి అగ్రకులానికి చెందిన బసరెడ్డి కుటుంబానికి చెందిన ఉమాదేవి పేరుతో ఆన్లైన్ ఎక్కించుకున్నాడని హనుమంతరావు భార్య సుబ్బలక్ష్మమ్మ ఆరోపించారు ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని వారు మీడియా ముందు వ్యక్తం చేశారు కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని సిద్ధవరం గ్రామ పొలంలో సర్వే నంబర్ నాలుగు వందల ఆరులో తన భర్త హనుమంతరావు పేరుతో మూడు ఎకరాల నలభై ఏడు సెంట్లు భూమి ఉందని వారు అన్నారు అదే గ్రామ నివాసి అగ్రకులాలకు చెందిన బసిరెడ్డి రెవెన్యూ అధికారులను లోబర్చుకుని వారి కుటుంబానికి చెందిన ఉమాదేవి పేరుతో ఆన్లైన్ ఎక్కించుకున్నాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాల నుండి తమ ఆధీనంలో ఉన్న భూమిని ఆన్లైన్ చేసుకుని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆపోయారు కానీ ఈ విషయంపై పోరుమామిల్ల రెవెన్యూ అధికారులు మరుపెట్టుకున్నా తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులు ధనికుల మాటలు మాత్రమే వింటున్నారని తమ మాటలను ఎవరూ ఖాతారు చేయడం లేదని వారు ఆరోపించారు రెవెన్యూ అధికారులు డబ్బు పలుకుబడి ఉన్నవారి మాటలే వింటున్నారు తప్ప తమ పేదవారి మాటలు ఆలకించడం లేదని అందువల్ల తమకు న్యాయం జరగడం లేదని వారు ఆరోపిస్తున్నారు అదే విధంగా బసిరెడ్డి వందల ఎకరాల భూ కబ్జా చేయడమే కాక పేదవారి భూమి కూడా ఆన్లైన్ చేసుకోవడం చాలా దారుణమైన విషయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఆక్రమించుకున్నాడు చాలా మంది ఆక్రమించుకున్నాడు పొలము మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదు ఎక్కడికి వెళ్ళి మేము ఎవరిని అడగాలి సార్ మాకు న్యాయం మా పేద అన్యాయం చేసినారు సార్ మా పొలం తీసుకొని మాకే దౌర్జన్యం చేసినాడు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు సార్ ఎంఆర్ వాఫీస్ పోతే ఆయన అక్కడ లంచం తీసుకున్నాడు మాకు మీకు ఇది ఇద్దరు పేరు మీద ఉన్నాడు అని సార్ మాకు పాస్ బుక్లు కూడా పాస్ పట్టా బుక్ కూడా మా దగ్గర ఉంది సార్ మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది సార్ మాకు పేదలకు అనేది న్యాయం జరగట్లేదు సార్ మా లాంటి వాళ్ళు ఎంతో మంది అన్యాయం అయిపోయినారు మాకు ఉండడానికి ఇళ్ళు కూడా లేదు సార్ మేము ఏ విధంగా బతకాలి సార్ మేము ఒక పూట తింటే రెండు పూటలు పచ్చి ఉండాల మా అమ్మ పరిస్థితి చూస్తే మాకు ఎవరు సార్ ఆధారము మేము ఏ విధంగా బతకాలా మా అన్న మా నాన్న చూస్తే మాది పొలం పాత పొలం సార్ మాది మేము ఏ విధంగా బతకాలా మేము ఎక్కడికి వెళ్తే న్యాయం జరగాల మా పేదలకు మాకు న్యాయం జరగదా సార్ మా బస్ట్ అని అతను మా అమ్మ ఏంది ఇది ఏమని అడిగిపోతే మా ఏమో కొట్టనీకి వచ్చినారు సార్ తనుతో దొమ్మకాలు పగులుతాయి అంటారు సార్ మాకు మీ మా వాళ్ళదైనా మాదైనప్పుడు మా పొలము మీకు అంత ఇంత డబ్బులు ఇస్తారు మాకు అమ్మ అంటున్నారు సార్ అతను ఏదైనప్పుడు మాకు ఎందుకు ఇస్తారు సార్ డబ్బులు